అక్కడ నుంచి 100 పిల్ వచ్చింది అప్పుడు నేను క్యాప్ పట్టుకుందా. జిల్లాలో మనం జనవరి నుంచి కంప్లీట్గా ఈ చలాన్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంటేషన్లో ఉండడం చూస్తున్నాము. సో దీంట్లో ఇప్పటి వరకు మనం కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అంటే ఫిజికల్గా వెహికల్ చెక్కింగ్ చేసినప్పుడు ఆపి కొన్ని రకాల ఫైన్స్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అది హెల్మెట్ లేకపోవడం కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ ఇన్సూరెన్స్ ఆర్ ట్రిపుల్ రైడింగ్ అలాంటి ఆఫెన్సెస్కి. ఇదే కాకుండా మనం నాన్ కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అంటే కెమెరా తోటి పిక్చర్స్ తీసి వాళ్ళకి హెల్మెట్ లేకపోవడానికి కానీ ట్రిపుల్ రైడింగ్కి కానీ ఫైన్స్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. కొత్తగా మన డిస్ట్రిక్ట్లో మనం స్పీడ్ లేజర్ గన్ ఒకటి లాంచ్ చేసాము. ఇవాళ మన జగిత్యాల జిల్లాకి సంబంధించిన ఆర్మీ ఆఫీసర్స్ క్యాప్టెన్ అజీముద్దీన్ గారు అండ్ లెఫ్టినెంట్ భరత్ వంశీ గారు ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అండ్ కార్తికేయ గారు దీన్ దయాళ్ యోజన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కోఆర్డినేటర్ గారు దే హ్యావ్ లాంచ్డ్ దిస్ స్పీడ్ లేజర్ గన్. ఈ గన్ను మనం స్పీడ్ లిమిట్ అన్నది ఏరియాని బట్టి సెట్ చేసుకోవచ్చు. అది నేషనల్ హైవేనా ఆర్ స్టేట్ రోడ్సా, పంచాయత్ రోడ్సా, బిజీ రోడ్ స్కూల్ ఏరియా, అలా మనం స్పీడ్ లిమిట్ సెట్ చేసుకుని 160 మీటర్స్ రేంజ్ ఉంటుంది కెమెరాకి. సో అది వెహికల్ పిక్చర్ అండ్ నంబర్ ప్లేట్ రెండు క్యాప్చర్ అవుతాయి. వాళ్ళకి నాన్ కాంటాక్ట్ పద్ధతిలో అంటే వాళ్ళ ఇంటికి వాళ్ళ డైరెక్ట్గా ఫైన్ అన్నది వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు ఈ పేమెంట్ గేట్వేస్ ద్వారా అది పే చేయొచ్చు. జిల్లాలో ఎన్ని ఏర్పాటు చేస్తున్నారు? ప్రస్తుతానికి ఒక స్పీడ్ గన్ హైవే మీద లాంచ్ చేస్తున్నాము. ఈవెన్చువల్లీ విల్ ఇంక్రీస్. ఒక్కటా?